Something is happening around me. వీడు యుఎస్ నుంచి రిటర్న్ రావడం నాకు ఇష్టం లేదు. కష్టపడి చదువుకొని ఇంజనీరింగ్ చేసి యుఎస్లో డెలాయిట్లో జాబ్ చేసి చేస్తూ ఇండియాకి వస్తున్నా అంటే నాకు నచ్చలేదు. ఎందుకురా ఇంత కష్టపడి వెళ్ళినావు, ఇప్పుడు వస్తా అంటే ఎట్లా ఏం చేస్తావు ఇక్కడికి వచ్చి. ఇంకా సరే, ఇంకా మిస్ అవుతుండు ఇల్లు, ఇంకా హెల్ప్ చేస్తా రౌడీలు, నేను 10 పనులు చేస్తున్నా ఇది అదని వస్తాన్నాడు. ఓకే, తర్వాత వీడు యాక్టింగ్ చేస్తే ఒక స్క్రిప్ట్ ఇన్నా నేను యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నా అంటే నాకు నచ్చలేదు. అరే యాక్టింగ్ ఆటలు కాదురా, ఎట్లా చేస్తావు సడన్గా వచ్చి యాక్టింగ్, మజాక్ అనుకుంటున్నా, ఎంత కష్టం ఉంటుందో దాని వెనకాల నీకు తెలియదు. కానీ మావాడు ఫిక్స్ అయ్యిండు, ఇంకా నేనేం చేస్తా వాడు ఫిక్స్ అయ్యిండు గట్టిగా. అయితే నేనేమన్నా అంటే సరే చేసుకో, కానీ నా దగ్గర నువ్వు రాకు, నీ సినిమా నువ్వు చేసుకో, నన్ను ఏం అడగకు, నేనేం సపోర్ట్ చేయను. ఎందుకంటే ఆ రోజు నుంచి మనతో మన సినిమా గురించి మాట్లాడలేదు, ఇప్పటిదాకా మన సినిమా గురించి ఆ రోజు నుంచి మాట్లాడలేదు. ఎందుకంటే నీళ్ళల్లో వేసేస్తే స్విమ్మింగ్ అన్నా చేస్తారు లేదా మునిగిపోతారు, తేలిపోతుంది దెబ్బకి. అంటే ఓ సినిమా సొంతంగా నేను ఎట్లా చేసుకున్నానో నువ్వు చేసుకో. నీకు ఓ సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం నుంచి అది థియేటర్కి తీసుకొచ్చే వరకు ఎన్ని కష్టాలు పడతానో నీకు తెలియాలి. నువ్వు సొంతంగా ఓ స్క్రిప్ట్ పికప్ చేసి ఆ టీమ్తో ట్రావెల్ చేసి ఓ మంచి సినిమా చేసి దాన్ని ప్రమోట్ చేసి ఓ థియేటర్కి తీసుకురావాలంటే నీకు కష్టం తెలియాలని నేను వదిలేసినావాడిని. ఆనంద్ నువ్వు యుఎస్కి వెళ్ళి జాబ్ చేస్తూ ఇంటికి డబ్బులు పంపించి హెల్ప్ చేసినావు, అండ్ యూ డూయింగ్ దట్ సరే 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 రైట్ 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 నువ్వు అట్లా చేసినందుకు అరే నువ్వు అట్లా చేసినందుకు ఐ కుడ్ బి వేర్ ఐ యామ్ టుడే బికాస్ ఇట్ హెల్ప్ మీ దట్ డే రిమూవింగ్ ప్రెజర్. అవన్నీ వదిలేసి యాక్టింగ్ చేస్తాను వచ్చిండు, నేను మాట్లాడలేదు. వాడేదో వాడి సేవింగ్స్తోని ఏదో జిమ్లలోకి వెళ్ళిండు, ట్రైనింగ్లలోకి వెళ్ళిండు, ఏదో సినిమా చేసుకుంటుండు. నేను డియర్ కామ్రేడ్లో బిజీ ఉన్నా, నేను కాకినాడలో ఉన్నా, అసలు మాట్లాడలేదు దాని గురించి. అందరు మా ఫ్రెండ్స్, మాకు తెలిసిన వాళ్ళు అందరికీ తెలిసిపోతాయి కదా నా సెటిల్. అరే ఆనంద్ యాక్టింగ్ చేస్తుండ, ఎట్లుంది ఏముంది అంటే నాకు తెలియదు భాయ్, వాడే చేసుకుంటుండే అంటుండే. ఫైనల్గా ప్రమోషన్స్కి వచ్చింది, మొత్తానికి ఏదో చేసుకున్నారు. ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఐ రియలీ వాంటెడ్ నీ పూజకి రావాలని ఉండే కానీ ఆపుకున్నా, నీ టీజర్ షేర్ చేయాలని ఉండే కానీ ఆపుకున్నా. చాలా పాటలు నాకు ఇష్టం, షేర్ చేయాలని ఉండే కానీ ఆపుకున్నా. ఎందుకంటే ఐ వాంటెడ్ యూ టు బీ ట్రోల్డ్, అంటే మీరిద్దరు ఐ వాంటెడ్ యూ టు, అంటే మీరు అబ్యూజ్ అవ్వడం, ఆ ట్రోలింగ్ తీసుకోవడం, షేక్, ఐ వాంటెడ్ యూ టు బీ షేకెన్ అప్. ఐ వాంటెడ్ పీపుల్ టు మేక్ యూ డౌట్ యువర్ సెల్ఫ్. ఓన్లీ వెన్ యూ కెన్ టేక్ ఇట్ లైక్ అ మ్యాన్ అండ్ స్టాండ్ అప్ అండ్ స్టిల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ కెన్ యూ సర్వైవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. And I wanted it for you too. And I saw that you too were shaken up when things went sour. But I see, then I slowly saw you handling things confidently. I saw you speaking for yourself, promoting your stuff. Okay, namaskaram. Anna, na journey gurinchi koncham meeku cheppanu. The other half of the journey, నా సైడ్ నుంచి, నేను
వెన్ ఐ వాజ్ యంగ్ ఒక 15 నుంచి 22 వరకు ఏజ్ గ్రూప్ వరకు ఉన్నప్పుడు ఐ డెంట్ లెట్ మై సెల్ఫ్ డ్రీమ్. ఐ వాజ్ స్కేర్డ్ టు డ్రీమ్. అంటే ఏదో ఎడ్యుకేషన్ అయిపోయి మంచిగా చదువుకొని ఒక అకాడమిక్స్ ఎక్సలెన్స్ వచ్చి ఒక సెక్యూర్ జాబ్ వచ్చి అక్కడి నుంచి పైసలు సంపాదించాలని ఒక కోరిక ఉండే. ఎందుకంటే మా పేరెంట్స్ చేసిన సాక్రిఫైస్ అలా ఒక పే ఆఫ్ అవుతుంది, నేను కష్టపడి ఒక వాళ్ళకి పైసలు ఇచ్చేస్తే అనేది ఒకటి ఉండే గట్టిగా. సో ఐ నెవర్ లెట్ మై సెల్ఫ్ డ్రీమ్. ఒక ప్యాషన్ అనేది, ఒక గోల్ అనేది మర్చిపోయి జాబ్ జాబ్ అని ఊరికి యుఎస్కి వెళ్ళిపోయి అట్లా ఏదో చేసిన, ఇష్టం లేకున్నా ఉన్నా. ఆన్ ది అదర్ సైడ్ మా అన్న విజయ్, హీజ్ అ డ్రీమర్. ఒక ఫిల్మ్ మేకింగ్ మీద, ఒక యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్తో ఎన్నో కష్టాలు చూసి, ఎన్నో స్ట్రగల్స్ చూసి, రిజెక్షన్, ఇన్సల్ట్స్, ఏవేవో ఎన్ని ఆఫీస్ తిరిగిండేమో నాకు తెలియదు, కానీ చాలామంది ఏవేవో జడ్జ్మెంట్స్ పాస్ చేస్తూ, కానీ అవన్నీ దాటేసి, అన్ని ఆబ్స్టికల్స్ దాటేసి ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. సినిమాకి రాకముందు సినిమాల గురించి ఆలోచిస్తే భయం వస్తుండే, భయం అనిపిస్తుండే, కానీ ఆయన కలిసి ఆ సినిమా విన్నాక ఐ నీడెడ్ టు గ్రాప్ దట్ ఆపర్చునిటీ అని అనిపించింది. అయితే విజయ్ ఎస్టాబ్లిష్ అయినాక, ఒక యాక్టర్ లాగా ఎస్టాబ్లిష్ అయినాక ఇక్కడ పెళ్లి చూపులు అవన్నీ చేస్తున్నప్పుడు నేను యుఎస్లో ఉండి జాబ్ చేస్తూ నేను ఎస్టాబ్లిష్ అయినా, ఐ వాజ్ లైక్ విజయ్ సెడ్, ఐ వాజ్ సెండింగ్ సమ్ మనీ బ్యాక్ ఫర్ సపోర్ట్. ఎన్నో కష్టాలు చూసినాం కాబట్టి, లైఫ్ అంతా ఎన్నో కష్టాలు చూసినాం కాబట్టి ఐ వాజ్ ట్రైంగ్ టు సపోర్ట్ ఇన్ వాట్ ఎవర్ లిటిల్ వే ఐ కుడ్. కానీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇట్ ఫెల్ట్ లైక్ మా ఫ్యామిలీ లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఆ డబ్బులు అనే ఇబ్బంది ఉంటుంది కదా, ఆ బరువు అనేది వెళ్ళిపోయింది మాకు. బికాజ్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్, బికాజ్ ఆఫ్ ద లిటిల్ హార్డ్ వర్క్ ఐ కుడ్ పుట్ ఇన్ ఇన్ వాట్ ఎవర్ వే. అండ్ దాని తర్వాత విజయ్తో స్కైప్లో మాట్లాడుతున్నప్పుడు వాడు బిజినెస్ ప్లాన్లు ఇస్తుంటాడు, రౌడీ వేరు, ఏదన్నా ప్రొడక్షన్ స్టార్ట్అప్ చేద్దామని, కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ చేద్దామని. నేను అనుకున్నా నేను వచ్చి నీతో సపోర్ట్ లాగా ఉండి, నేను హైదరాబాద్కి వచ్చేసి నేను ఉంటా కదా, ఐ హెల్ప్ యూ డూ ఆల్ దిస్ వర్క్ అన్నప్పుడు ఇంకా జాబ్ రిజైన్ చేసేసి ఇండియాకి వచ్చేసినాక ఐ మెట్ కేవీఆర్ మహేంద్ర అండ్ ఐ వాజ్ లైక్ ఐ నీడ్ టు డూ దిస్. ఈ సినిమా ఎట్లనో అట్లా చేయాలి, ఎంత భయం ఉన్నా చేయాలి. ఎందుకంటే మై ఫ్యామిలీ, మై పేరెంట్స్ సపోర్టెడ్ మీ. ఎంత భయం ఉన్నా, డౌట్స్ ఉన్నా, నా మైండ్లో దేవర్ లైక్ డౌట్స్ లీడ్ టు మోర్ డౌట్స్, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దెమ్, తీసుకుంటే ఏదైనా యాక్షన్ తీసుకో, చెయ్యి లేకపోతే చేయకు, ఏదో ఒక డెసిషన్ తీసుకో అన్నట్టు ఉండే. నాకు యాక్సెస్ ప్రివిలేజ్ దేవరకొండా ఉంది, నా పేరులో ఉంది అని నేను సినిమాలు చేయట్లేదు. నాకు కేవీఆర్ మహేంద్ర ఒక స్టోరీ టెల్లర్, నేను దాంట్లో ఒక చిన్న భాగం, ఒక స్మాల్ పార్ట్, బట్ ఐ థింక్ ఐ లివ్డ్ యువర్ పార్ట్ ప్రిటీ వెల్. సో ఐఎమ్ హోపింగ్ యు ఆల్ ఆల్సో ఎంజాయ్ దిస్ మూవీ. మా టీమ్ అంతా ఎంతో కష్టపడి దే ఎంజాయ్డ్ ఆన్ సెట్స్ అండ్ ఇన్ దిస్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఐ లెర్న్డ్ అ లాట్. అంటే 6 మంత్స్ షూటింగ్ చేసినా కానీ నాకు ఎంతో 3-4 ఇయర్స్ విజ్డమ్ వచ్చినట్టు అవుతుంది. మా శివాత్మిక, మా దొరసాని కూడా సూపర్ అసలు చింపేసింది. అండ్ ఎవ్రీవన్ ఎల్స్ ఇన్ ద టీమ్, వినయ్ వర్మ సార్, మా అన్నకి సూత్రధారులు గురు, నాకు కూడా అక్కడనే గురు, ఎవ్రీవన్ ఎల్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మధురా శ్రీధర్ సార్, యువర్ అ ఛాంపియన్ ప్రొడ్యూసర్. యష్ మామ నాకు చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేసిండ్రు ఎంతో, అంటే నాకు డబ్బులు లేకున్నా ఎడ్యుకేషన్లో కూడా సపోర్ట్ చేసిండ్రు. సో థ్యాంక్ యూ. నన్ను విజయ్ దేవరకొండ తమ్ముడు అని పేరు అందరికీ తెలుసు, కానీ ఈ సినిమా చూసినాక మీరు నన్ను రాజు లాగా యాక్సెప్ట్ చేస్తారని
కోరుకుంటున్నా నేను. ఆ పేరు ఒకటి గుర్తుంటే ఒక యాక్టర్ లాగా నేను మెరిట్ క్రియేట్ చేసుకొని విజయ్ దేవరకొండ తమ్ముడు కానీ అట్లా అని ఇంకో సినిమాలు తెచ్చుకోను. నేను ఐ ప్రూవ్ వాట్ ఇట్ టేక్స్ టు బి అన్ యాక్టర్ అండ్ ఐ నో వాట్ ఇట్ టేక్స్ టు స్టాండ్ యువర్. సో థ్యాంక్ యూ సో మచ్.